విశాఖ జిల్లా అనకాపల్లి వైఎస్ఆర్సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ ఆధ్వర్యంలో ఒక రాజధాని ముందు మూడు రాజధానులు వద్దు అంటూ స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో వంట మార్పు చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినటువంటి వికేంద్రీకరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి మూడు రాజధానులు అందరూ స్వాగతిస్తున్నారని, ప్రతిపక్షం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని, చంద్రబాబు నాయుడు కేవలం ఒక ప్రాంతం కోసం సొంత ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, ఇటువంటి చర్యలు రాష్ట్రమంతా ఖండించాలని అన్నారు. థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్న ఈశ్వర్రావు అనే వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎమ్మెల్యే చేతుల మీదుగా 2 లక్షల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుల సోదరుడు రమేష్, అలాగే సోదరు ప్రవీణ్, యువజన విభాగం ఆధ్వర్యంలో వంట మార్పు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినటువంటి వికేంద్రీకరణ చట్టానికి అందరూ మద్దతు పలకాలని, రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయేటువంటి మూడు రాజధానుల ప్రక్రియను అందరూ కూడా దాన్ని ఆమోదించాలని, అందరూ కూడా దానికి సహకారాన్ని అందించాలని, దాంతోపాటు మరి ముఖ్యంగా ప్రతిపక్షం చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక ప్రాంతం కోసం చేస్తున్నటువంటి వారి తాలూకా పోరాటాన్ని అందరూ కూడా ఖండించాలనేటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు వినూత్నంగా గత 4 రోజులుగా కార్యక్రమం, మొన్న రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన కానీ, ఈరోజు వంట మార్పు కార్యక్రమం కానీ, కోస్ట్ గార్డ్ ఉద్యమాన్ని కానీ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తూ వచ్చాం. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల ప్రజలు, 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఆకాంక్ష అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, 13 జిల్లాలు సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పి అందరూ ఆకాంక్షిస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేను నా 3 గ్రామాలు నా 33,000 ఎకరాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. ఆయనకి జాతీయ సమస్యలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్ర సమస్యలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల అభివృద్ధి కాకపోయినా పర్వాలేదు, నేను నా భూములు ఉంటే చాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరిట అవినీతి సామ్రాజ్యాన్ని ఏదైతే నెలకొల్పాడో అమరావతి పేరిట, దాన్ని కాపాడుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నారు. తప్పకుండా దాన్ని ఖండించాల్సినటువంటి పడుతుంది.